हेलो फ्रेंड्स, ना पेर अजय मीरु अजय टेक वर्ल्ड गाइस मल्ली मुंदुकु मंची वीडियो तो वच्चानु। फ्रेंड्स नेनु मीकु मुंदुगा चेप्पिनट्टे मैक्सिमम प्रती रोज़ वीडियो तो वीडियो अयिते अप्लोड चेस्तानु। ओकवेळ एदैना ओक रोज़ वीडियो अप्लोड चेयकपोते आ रोज़ मात्रं नन्नु एक्स्क्यूज चेयंडी, आ नेक्स्ट डे मीकोसम मंची इन्फॉर्मेटिव वीडियोनि पेडतानु। फ्रेंड्स नेनु मैक्सिमम प्रती रोज़ वीडियो पेट्टडानिकि अयिते ट्राई चेस्तानु। సో ఇప్పుడైతే మన వీడియోలో నేను యంగ్ యూట్యూబర్స్ తెలుసుకోవాల్సిన 6 విషయాలు చెప్పబోతున్నాను. ఆ 6 విషయాలు ఏంటో చెప్పే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది యూట్యూబ్ స్టూడియో గురించి. YouTube స్టూడియో మనకు వెబ్‌సైట్ రూపంలో ఉంది, అలాగే యాప్ రూపంలో కూడా ఉంది. YouTube స్టూడియో మీ ఛానల్, YouTube స్టూడియోలో మీ ఛానల్లోని వీడియోస్, వాటి అనలిటిక్స్ అంటే వాటి స్టాటిస్టిక్స్ ఎప్పటికప్పుడు మీరు గమనిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు విధంగా నా ఈ వీడియో యొక్క వ్యూస్ చూడొచ్చు ఇక్కడ మనం వ్యూస్, అలాగే యావరేజ్ వ్యూ డ్యూరేషన్, వాచ్ టైం ఇలా చాలా చూడొచ్చు. అయితే మీ వీడియో చేయాల్సిన చేంజెస్ని కూడా యూట్యూబ్ స్టూడియోలో చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక ఎడిట్ బటన్ లా ఉంది కదండి, దాన్ని క్లిక్ చేస్తే మీ థంబ్నైల్ మీరు సెట్ చేసుకోవచ్చు, అలాగే మీరు వీడియోలో ఏమైనా చేంజెస్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఇది డిస్క్రిప్షన్ అండి. పబ్లిక్ అంటే మీరు పబ్లిక్ ప్రైవేట్ పెట్టుకున్నారంటే మీ ఇష్టం. ఇక్కడ మీరు ట్యాగ్స్ చూడొచ్చు, ట్యాగ్స్ యాడ్ చేశాను. ఇది మీకు, ఇది మీరు ఓన్లీ కిడ్స్కి సెట్ చేయాలనుకున్న అడల్ట్స్గా, లేకపోతే ఇదంతా మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుండి. ఇలా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా దీని ద్వారా మీ థంబ్నైల్ అంటే ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ మీకు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ థంబ్నైల్స్, మీరు క్రియేట్ చేసిన థంబ్నైల్స్నే పెట్టుకోవచ్చు. నేను థంబ్నైల్ పెట్టేశాను. సో ఇప్పుడు నేను దీన్ని వెబ్సైట్ చూపిస్తాను. మీ క్రోమ్లోకి వెళ్ళండి. ఇక్కడ సెర్చ్ బార్లో youtube.com అని టైప్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే డెస్క్టాప్ సైట్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా మారిపోతుంది. ఇక్కడ మీ ఛానల్ యొక్క ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది డాష్ బోర్డ్, ఇది కూడా యూట్యూబ్ స్టూడియో. ఇక్కడ మీకు వెబ్సైట్లో కూడా ఉంటుంది మీ వీడియోస్, దీనిలో దీని ద్వారా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇది కనిపిస్తే ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది, అనలిటిక్స్ అలా చాలా ఉంటాయి, ఇలా కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి వీడియో ఎడిటింగ్. కొత్త ఛానల్లో వీడియోస్ పెట్టాలంటే వాటిని ఎడిట్ చేయాలి. ఎడిట్ చేయాలంటే మామూలుగా ఫోన్స్లో ఉండే ఫీచర్స్ సరిపోవు. సో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కానీ లేదా యాప్స్ కానీ ఖచ్చితంగా వాడాలి. ఇలాంటి యాప్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ సోషల్ మార్కెట్స్లో మనకు చాలా దొరుకుతాయి. నేను వాడే ఎడిటింగ్ యాప్ అయితే కైన్ మాస్టర్. దీంట్లోనే నేను థంబ్నైల్స్ని కూడా ప్రిపేర్ చేస్తాను. థంబ్నైల్స్ సెట్ చేసుకుంటూ నేను ఇంతకుముందు యూట్యూబ్ స్టూడియోలో చెప్పినట్టే దాంట్లో థంబ్నైల్స్ సెట్ చేస్తాను. సో నేను ప్రిఫర్ చేసే యాప్ అయితే కైన్ మాస్టర్ చాలా బాగుంటుంది, మీరు అసలు వాడితే మీకే తెలుస్తుంది. ఇక థర్డ్ థింగ్ ఏంటంటే థంబ్నైల్స్. యంగ్ యూట్యూబర్స్ వారి వీడియోస్కి మంచి మంచి థంబ్నైల్స్ పెట్టాలి. ఈ థంబ్నైల్స్ ద్వారానే ఎంతోమంది వ్యూవర్స్ అట్రాక్ట్ అవుతారు. కానీ మీరు థంబ్నైల్స్లో ఒక మ్యాటర్ పెట్టి వీడియోలో వేరే మ్యాటర్ మాత్రం పెట్టకూడదు. థంబ్నైల్స్ వీడియోస్కి సంబంధించిందై ఉండాలి. ఒకవేళ మీరు ఇలా పెడితే యూట్యూబ్ నుండి మీకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు ఈ థంబ్నైల్స్ని నేను ముందు చెప్పినట్టుగా మీరు యూట్యూబ్ స్టూడియోలో మీ వీడియోస్కి అయితే పెట్టుకోవచ్చు. దీన్ని మీరు థంబ్నైల్స్ క్రియేట్ చేయాలని కూడా మీరు కైన్ మాస్టర్లో చేసుకోవచ్చు, అందుకే నేను దాన్ని ప్రిఫర్ చేస్తున్నాను. ఇక మన లిస్ట్లో ఫోర్త్ది వచ్చేసి ఎండ్ స్క్రీన్. నాకు తెలిసి చాలామంది కొత్త యూట్యూబర్స్కి ఎండ్ స్క్రీన్ గురించి తెలిసి ఉండదు. ఎండ్ స్క్రీన్ అంటే మీరు పెట్టిన వీడియో చివరిలో
మీరు మీ ఛానల్కి సంబంధించిన మరో వీడియో కానీ లేదా ప్లేలిస్ట్ కానీ యాడ్ చేయొచ్చు. దీని ద్వారా వ్యూవర్స్ మీ ఛానల్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ చూసే అవకాశం ఉంది. ఇది మీకు నిజంగా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, నిన్న నెక్స్ట్ వీడియోలో ఈ థంబ్నైల్స్ అలాగే ఎండ్ స్క్రీన్స్ మన యూట్యూబ్ వీడియోకి ఎలా పెట్టాలో చేస్తాను. ఆ వీడియో రేపు వస్తుంది, చూడండి. ఇక ఫిఫ్త్ వచ్చేసి ఏంటంటే, మీరు మీ వ్యూవర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి. అంటే మీరు ఎప్పుడూ కమెంట్ సెక్షన్లో యాక్టివ్గా ఉండాలి, కమెంట్స్కి యాక్టివ్గా రెస్పాన్స్ ఇవ్వాలి. ఒకవేళ మీరు మీ సోషల్ మీడియా లింక్స్ కనుక డిస్క్రిప్షన్లో ఇవ్వాలనుకుంటే దాంట్లో కూడా మీరు చాలా యాక్టివ్గా ఉండాలి. ఎంతైనా మీరు మీ వ్యూవర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి, మీరు వేరే వారి వీడియోస్ని మీ ఛానల్లో అప్లోడ్ చేయకూడదు. ఎందుకంటే అలా మీరు వేరే వారి వీడియోస్ని ఉన్నట్టు మీ ఛానల్లో అప్లోడ్ చేస్తే మీ ఛానల్కి కాపీరైట్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అలాంటి కాపీరైట్ డిస్క్లైమర్స్ మీకు వస్తే యూట్యూబ్ నుండి మీరు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే మీరు అదే టాపిక్ని మీ స్టైల్లో చెప్పచ్చు, లేదా అది కాకుండా మీ ఓన్గా అయినా సొంత టాపిక్ తీసుకొని మీరైతే చెప్పుకోవచ్చు. దీని ద్వారా మీకు అలాంటి స్ట్రైక్స్ ఏమీ రావు. సో ఇవి ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న 6 విషయాలు. అయితే వీటన్నిటికన్నా ముందు మీరు ఏ టాపిక్లో పర్ఫెక్ట్ అనే విషయం మీరు తెలుసుకోవాలి. ఆ టాపిక్ మీకు బాగా వచ్చిన భరోసా మీకు ఉండాలి. ఆ టాపిక్కి సంబంధించిన ఛానల్ని మీరు పెట్టాలి. అదేవిధంగా మీ ఛానల్లో మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని పెట్టాలి. మంచి కంటెంట్ ఉంటే మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. సో ఇది ఫ్రెండ్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నా సోషల్ మీడియా లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా ఫాలో అయ్యి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.